హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూట్యూబ్ షార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తేనే కాదు, అవి వైరల్ అయినప్పుడే మనకు సబ్స్క్రైబర్స్ గ్రోత్ కానీ, మనకు వాచ్ టైం గ్రోత్ కానీ, మన ఛానల్ మానిటైజ్ అవ్వడం కానీ జరుగుతుంది. రీసెంట్ గా ట్రెండింగ్ పేజ్లోకి వచ్చిన షార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఛానల్స్ నేను టోటల్ గా చెక్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఏం సీక్రెట్ ఇక్కడ ఫాలో అయ్యారు, ఎందుకు వాళ్ళ ఛానల్ యొక్క వీడియోస్ అనేది అంత వైరల్ అయ్యాయి అని చెప్పి టోటల్ ఈరోజు వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ మీరు కూడా ఆ స్టెప్స్ ఫాలో అయితే కనుక మీ వీడియోస్ అంటే మీ షార్ట్స్ కూడా వైరల్ అయ్యే ఛాన్స్ అయితే చాలా వరకు ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్యూచర్ లో ఇలాంటి యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. అండ్ ఈ రోజు ప్రమోషన్ ఛానల్ వచ్చేసి నవదీప్ క్రియేషన్స్. ఈ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి, మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా మీ ఛానల్ ప్రమోట్ చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లో ఫ్రీ ప్రమోషన్ లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చూస్తే కనుక ప్రాసెస్ ఏంటనేది టోటల్గా మీకు అర్థం కావడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళాం. ఫ్రెండ్స్ ఇందులో ఫస్ట్ మేజర్ ట్రిక్ వచ్చేసి అప్లోడింగ్ మోర్ నెంబర్ ఆఫ్ షార్ట్స్. నేను వీళ్ళ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ ఛానల్లో చూస్తే కనుక డైలీ 3-4 వీడియోస్ అనేది కంప్లీట్ గా అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఇలా అప్లోడ్ చేయడం వల్ల, ఇలా కంటిన్యూటీగా అప్లోడ్ చేయడం వల్ల యూట్యూబ్ ఆల్గారిథం అనేది వాళ్ళ ఏదో ఒక వీడియోని వైరల్ చేయడం అనేది జరుగుతుంది. అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి యూట్యూబ్ ఆల్గారిథం సింక్ చేసేసుకొని ఆ వీడియోని అనేది అప్లోడ్ చేసిన వీడియోని కంప్లీట్ గా వైరల్ చేయడం అనేది జరుగుతుంది. మీరు కూడా డైలీ 3-4 వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే యూట్యూబ్ షార్ట్స్ ని ఇప్పుడు యూట్యూబ్ అనేది చాలా బూస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే టిక్ టాక్ ని రీప్లేస్ చేయడానికి యూట్యూబ్ అనేది ట్రై చేస్తుంది. కాబట్టి మీరు కూడా టిక్ టాక్ లో ఎలా అయితే మీరు అప్లోడ్ చేశారో సేమ్ యాస్ దిస్ ద బెస్ట్ వీడియోస్ డైలీ 2-3 వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండండి. ఓకేనా? ట్రిక్ నెంబర్ 2, సెలెక్ట్ యువర్ కేటగిరీ. మీరు ఏ కేటగిరీకి చెందిన వీడియోస్ చేస్తున్నారు, అంటే ఇన్ కేస్ కుకింగ్ అయితే కనుక కుకింగ్ వీడియోసే పెట్టండి, గేమింగ్ అయితే కనుక గేమింగ్ వీడియోసే పెట్టండి, ఇన్ కేస్ కామెడీ ఛానల్ అనుకోండి కామెడీ షార్ట్స్ అనేది పెట్టండి. అంతేకాని మిక్స్డ్ కంటెంట్ అనేది పెట్టకండి. ఎందుకంటే ఇన్ కేస్ ఒక సబ్స్క్రైబర్ అనేవాడు ఒక వీడియో అంటే ఒక షార్ట్ చూసి మీ ఛానల్కి వస్తే కనుక టోటల్ అదే కంటెంట్ బేస్ చేసుకొని చూడాలనుకుంటాడు, కానీ మిగతా వేరే మిక్స్డ్ కంటెంట్ ఉంటే కనుక మీ ఛానల్ నుండి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా మీరు సబ్స్క్రైబర్ లూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు సేమ్ జోనర్ వీడియోస్ పెట్టడానికే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ థర్డ్ ద మేజర్ ట్రిక్ అన్నట్టు, ఇది కంపల్సరీ యూట్యూబే చెప్పింది, ఇది అందరు ఫాలో అవ్వాలని చెప్పి, కాబట్టి మీరు కూడా ఫాలో అవ్వండి. ఈ థర్డ్ ట్రిక్ ఏంటంటే కనుక యూజింగ్ హ్యాష్ ట్యాగ్స్. మీరు అందరు హ్యాష్ ట్యాగ్స్ అనేది కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుంది. మీరు టైటిల్లో హ్యాష్ ట్యాగ్ షార్ట్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది, డిస్క్రిప్షన్ లో కూడా హ్యాష్ ట్యాగ్ షార్ట్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా కొన్ని ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ అనేది మీకు చెప్తాను, అవి మీరు ఫాలో అయితే కనుక మీకు ఎక్కువ రీచ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇందులో ఫస్ట్ వచ్చేసి హ్యాష్ట్యాగ్ షార్ట్స్, హ్యాష్ట్యాగ్ యూట్యూబ్ షార్ట్స్, హ్యాష్ట్యాగ్ వైరల్, హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ అండ్ హ్యాష్ట్యాగ్ షార్ట్ వీడియో. ఇవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్ గా మీ షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నప్పుడు వాటిలో మీరు ఇవి మెన్షన్ చేయండి, మీకు ఇంకా రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది, మీకు వ్యూస్ అనేది కూడా ఎక్కువ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇందులో 4th ట్రిక్ వచ్చేసి ఆడియన్స్ ఎంగేజ్మెంట్. మీరు అప్లోడ్ చేసే షార్ట్ ఏదైతే ఉందో అందులో మీరు 50% ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఉండేలా చూసుకోండి. అది 15 సెకండ్స్ కావచ్చు, 30 సెకండ్స్ కావచ్చు, 60 సెకండ్స్ కావచ్చు. ఇందులో మీరు 50% ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఉండాలంటే కనుక మీరు అందులో ఒక వా ఫ్యాక్టర్ లాంటిది అయినా చూపించాలి, సర్ప్రైజ్ లాంటిది అయినా ఉండాలి, అందులో మీరు సస్పెన్స్ లాంటిది అయినా క్రియేట్ చేస్తేనే ఆడియన్స్ అనే వాళ్ళు ఎంగేజ్ కావడం అనేది జరుగుతుంది. అంతేగాని డైరెక్ట్ స్క్రోల్ చేసుకుంటే వెళ్తే కానీ మీకు మీ షార్ట్ ఏదైతే ఉందో అది మీది వైరల్ అనేది కాదు. ఫ్రెండ్స్ ఇందులో 5th ఇంపార్టెంట్ ట్రిక్ వచ్చేసి యాడ్ అట్రాక్టివ్ టైటిల్స్. మనం టైటిల్స్ అనేది ద బెస్ట్, అట్రాక్టివ్ టైటిల్స్ కనుక మనం ఇస్తే కనుక ఆడియన్స్ అనేవాడు థంబ్నెయిల్ చూసి ఓపెన్ చేయడు కాబట్టి టైటిల్ చూస్తే కనుక అట్రాక్టివ్ అనిపిస్తే కనుక మన షార్ట్ ని ఓపెన్ చేసి చూసే ఛాన్సెస్ అనేది చాలా వరకు ఉంటుంది. కాబట్టి అట్రాక్టివ్ టైటిల్స్ ఇవ్వడానికి మీరు ట్రై చేయండి. మీరు ఎనీ జోనర్ కావచ్చు, దాని ద బెస్ట్ టైటిల్ అనేది ఆ చూస్తేనే ఓపెన్ చేసే విధంగా టైటిల్ అనేది ఉండేలా మీరు ట్రై చేయండి. ఫ్రెండ్స్ 6th మేజర్ ట్రిక్ వచ్చేసి యాడ్ కీవర్డ్స్. మీరు షార్ట్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని మీరు వైట్ స్టూడియోలో ఓపెన్ చేసేసి మీరు ట్యాగ్ సెక్షన్ లో కీవర్డ్స్ అనేది యాడ్ చేయండి. అంటే మీరు ఏ జానర్ సంబంధించి షార్ట్ చేశారో ఆ జానర్ సంబంధించిన కీవర్డ్స్ అనేది అందులో ఎంటర్ చేయండి. దానివల్ల కూడా ఎక్కువ బూస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ 7th ట్రిక్ వచ్చేసి యూజ్ ట్రెండింగ్ సాంగ్స్. మీరు అక్కడ చూసుకోవచ్చు షార్ట్ ఓపెన్ చేయడంతోనే మనకి అక్కడ మ్యూజిక్ లైబ్రరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కనుక రీసెంట్ ట్రెండింగ్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. అందులో మీరు ట్రెండింగ్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు యూజ్ చేసుకుని దాని ద్వారా మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు, కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది కావచ్చు, క్లెయిమ్ వల్ల మీ ఛానల్కి ఎలాంటి ఇంపాక్ట్ అనేది పడదు, కాకపోతే కనుక మీకు మీ ఆడియన్స్ యొక్క ఎంగేజ్మెంట్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. దాని ద్వారా మీ ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారు, అంటే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో మీ ఛానల్ వీడియోస్ ని ఎక్కువ వరకు చూసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ట్రెండింగ్ సాంగ్స్ ని యూజ్ చేసుకుని కూడా మీరు ఆడియన్స్ ని గ్రాప్ చేసుకోండి. ఓకేనా?
ఫ్రెండ్స్ ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిక్ యాడ్ థంబ్నెయిల్స్. మీరైతే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో దానికి థంబ్నెయిల్ యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కనుక మీరు నార్మల్గా చూసుకోవచ్చు, మీరు యూట్యూబ్ అనేది ఓపెన్ చేయడంతో షార్ట్ వీడియోస్ అనేది ఓన్లీ మధ్యలో కనిపిస్తూ ఉంటుంది, సైడ్ అవుతుందో సైడ్ షేడ్స్ అనేది కంప్లీట్గా పోవడం అనేది జరుగుతుంది. దాని ద్వారా మీ వీడియో అవుతుందో షార్ట్ అవుతుందో కరెక్ట్గా ఇంపాక్ట్ఫుల్గా ఉండదు. కాబట్టి మీరు థంబ్నెయిల్ ద బెస్ట్ థంబ్నెయిల్ కనుక మీ షార్ట్ వీడియోకి అప్లోడ్ చేస్తే కనుక వాళ్ళు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో క్లిక్కబుల్గా ఉంటుంది, కాబట్టి వాళ్ళు ఓపెన్ చేసి మీ షార్ట్ వీడియోని చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి థంబ్నెయిల్స్ అనేది కూడా యాడ్ చేయడం ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ద బెస్ట్ సీక్రెట్ ట్రిక్స్ అన్నట్టు, ఇవి కనుక మీరు మీ షార్ట్స్ లో యూజ్ చేసుకుంటే కనుక కంప్లీట్ గా మీ షార్ట్స్ కూడా వైరల్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. కాబట్టి ఇవి యూజ్ చేసుకుని మీ షార్ట్స్ కూడా వైరల్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అందుకే ఈరోజు ఈ వీడియో చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అలాట్, బాయ్.